కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురు వితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ కర్దమునికి దేవహూతి అందు 9 మంది పుత్రికలు జన్మించారు అనసూయ లక్ష్మి కళ మొదలైన వారు త్రిగుణాత్మకము త్రిమూర్తి స్వరూపము త్రిలోక పూజితము కాగల పుత్రుడు నా గర్భవాసాన్ని జనించాలి నీ అనుజుడు అత్రిని కరుణించమనేగా నీ రాకలోని ఆంతర్యం కుమార సకల చరాచర సృష్టికర్తలు ప్రాణికోటి తర్వాతను శాసించే విధాత తమ రచనా వ్యాసంగంలో అనుజుడు అత్రికి త్రిమూర్తి స్వరూపుడైన పుత్రుడు ఉదయించగలడని లిఖించలేదా తండ్రి సృష్టికర్త అయిన తమరే సృష్టి వినాశనం జరగకుండా కాపాడగల సమర్థుడు ఆలసించక అత్రిని అనుగ్రహించే మార్గాన్ని యోచించండి నారాయణ
అకుంఠిత తపోదీక్ష పరాతంత్ర అత్రి నామధేయ వలసిన వరాన్ని అనుగ్రహించదలిచి వచ్చాము. తపస్సు చాలించి జగత్తు మెచ్చే వరాన్ని మీకు నచ్చే వరాన్ని కోరుకో. ఆహా, ఏమి నా భాగ్యం! సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఏకకాలాన నన్ను అనుగ్రహించవచ్చారు. తమ దర్శన భాగ్యంతో నా జన్మ పావనమైంది. యవ్వాని కనుసన్నలలో ఈరేడు లోకాలు పరిణమిల్లుతున్నవు. యవ్వాని క్రీగంట చూపిన సకల చరాచరాలు స్థితినందుచున్నవు. యవ్వాని క్రోధాగ్ని జ్వాలల సకల సృష్టి దహింపబడుచున్నదు. అట్టి సృష్టి స్థితి లయ స్వరూపులైన త్రిమూర్తుల సాక్షాత్కారంతో నాలోని కోరికలు అడుగంటినవి. మీ ముగ్గురి సాక్షాత్కారమే చాలు. ఇకపై వరాలను కోరుట మేరును విడిచి ఇసుక రేణువును ఆశించడం వంటిది. ఆశలు లేవు, అహంకారాలు లేవు, ఆత్మ సాక్షాత్కారం తప్ప అన్యం వలదు. హే కైలాసనాథ, హే కారుణ్యధామ, అనుగ్రహించండి, నిరంతరం తమ సాయుధ్యాన్ని ప్రసాదించండి. పౌత్ర, మాపై నీకు గల భక్తి ప్రపత్తులకు సంతసించినాం. నీ కఠోర దీక్షతో అగ్ని వంటి నిర్మలమైన మనస్సుతో మమ్మ ఆరాధించిన నీ తపస్సుకు మెచ్చి మా త్రిగుణాలను ఏకం చేసి ఒక్క శక్తిగా నీకు దత్తం కావిస్తున్నాం. శీఘ్ర కాలంలో నీ వాంఛ నెరవేరగలదు. మా శక్తులు ఒక్కటై అనసూయ గర్భాన అత్రినందనుడై జన్మించి నిన్ను నీ వంశాన్ని తరింపజేయగలడు. కోరకనే వరాలిచ్చే కొండంత వేలుపుల అనుగ్రహానికి పాత్రుడనైన నాకంటే చతుర్దశ భువనాలలో భాగ్యశాలి మరొకడు ఉండడు కదా. హే పురాణ పురుషులారా, పుణ్యమూర్తులారా, నిగ్రహానుగ్రహ దక్షులైన తమ కరుణా కటాక్ష వీక్షణాలు సోకి ఈ గాత్రం పునీతమైంది. మృదు మధుర మంజుల భాషణాల్ని విని నా కర్ణాలు తరించినవి. శతకోటి సూర్య సమాన తేజస్సుతో వెలుగుందే తమ చరణార విందాలను గాంచి నా నయనాలు సునయనాలైనవి. అడుగుకనే వరాలిచ్చే ఆత్మబంధువులకి అంజలి కటించడం తప్ప ఏమివ్వగలను. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, పాహి మాం పాహి మాం. అచిరకాలంలోనే నీ వాంఛ నెరవేరగలదు. జగద్గురువుగా విఖ్యాతి నొందే పుత్రునకు తండ్రివై చిరకీర్తి నొందగలవు. ఇకపై అత్రిపుత్రుడు ఆత్రేయుడుగా పిలువబడి ఇలపై కుల పర్వతాలు, సప్త సముద్రాలు, చంద్రాదిత్య కారకులు ఉండు పర్యంతం కీర్తివంతులు కాగలరుగాక. సర్వం శుభంకరమవుగాక. దేవి, దేవి, స్వామి. దేవి, నీ కారణాన నా జన్మ పావనం అయింది. అసాధ్యమైన నీ కోరిక అనితర సాధ్యమైన త్రిమూర్తుల దర్శన భాగ్యం నాకు కలిగేలా చేసింది. దేవాది దేవతలకు బ్రహ్మర్షోత్తములకు లభించని భాగ్యం నాకు లభించింది. కృతజ్ఞుండను దేవి. ఎంత మాట స్వామి, నా చిన్ని కోరికను మన్నించి అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేస్తున్నది మీరు. త్రిమూర్తుల దర్శన భాగ్యంతో పావనమైన మీ గాత్ర స్పర్శతో మీ చరణ సేవనతో నా జన్మ తరించింది. నిజంగా ఎంతో అదృష్టవంతురాలను స్వామి. ఈ అదృష్టం మన ఇరువురిదే కాదు దేవి, సకల జగత్తు చేసుకున్న పుణ్యఫలం. శీఘ్రకాలాన త్రిగుణాత్మకమైన త్రిమూర్తుల శక్తి నీ గర్భవాసాన జనించి నిన్ను నన్ను సర్వ జగతిని తరింపచేయగలదు. సర్వం నారాయణ సంకల్పం స్వామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గురువర్యా, ఏమిటి వైపరీత్యము? సూర్యోదయ సమయం గడచి నాలుగు ఘడియల కాలం కాలగర్భంలో కలిసిపోయిన ఉదయభానుని దర్శన భాగ్యం లభించలేదు. మనం వేకూజామునే వచ్చితమా, లేక ఇది విధి వైపరీత్యమా?
नी पतिभक्ति मंटे गाढ़ाल ताकि निद्राभंगम का नी मुखम चुस्ते पंच महापातका चुट्कटाई नीक भर्तने काड़े दुर्गति पड़ी लेवामी तुलचा गड़चि चाला सेपैन रात्रि रेम वरकू मेरी कुरपल बाध तो रोधिस्तूने पगल तुलजा गड़चि चाला सेपैन कारणाना पाल त्रागी तिरी विश्रमितगलने सदुद्देश तो तमन मेलकोल साहसी पादाल स्पृशाने तप नीक निद्राभंगम का दुरुद्देश सदुद्देशमो दुरुद्देशमो निद्राभंगम का यथार्थम इंतकी पाल सिद्धमैनवा लेवा सर्व सिद्ध स्वामी तमर दंतधावन गावे आलस्य निद्राभंगम गावक आलस्यमंटावे ऊरकूर्त वशी पापिष्टिदाना एंड नड़नेत्तिनोच्चेंत वरकू नन्नु निद्र लेपलेदेमे रात्रि रेंडु जामुल वरकू ई व्रणमुल बाधतो रोदिच्चिन नेनु चच्चितिननुकुंटिवा एमी नारायण नारायण మరణించిన వెనుక స్మరించవలసిన నారాయణ నామాన్ని నేను బ్రతికుండగానే స్మరిస్తున్నావు కదే అయ్యో అయ్యయ్యో నీ కుచిత బుద్ధిని నేను రుంగనైతిని కదా లేదు స్వామి నేను ఆ ఉద్దేశంతో నారాయణ నామస్మరణం చేయలేదు ఆ మంగళం ప్రతిహతం కావాలనే ఉద్దేశంతో స్మరించాను ప్రతిహతమౌటకు స్మరించినావు ప్రతిహతమౌటకు స్మరించినావు వాగుడు చాలించి ముందు దంతధావనము చేయించవే అయ్యో స్వామి వంకలు చాలించి ఆకలితో నకనకలాడుతున్న నాకు ఆ బాలను అందించు అలాగే స్వామి త్రాగించు ఏం స్వామి పాలు రుచిగా లేవా శుచిగా లేవా నా శ్రాద్ధములో ఉన్నాయి మరగించిన పాలను త్రాగించి అసక్తుడనైన నన్ను ఏదో విధముగా తుదముట్టించాలనేదే నీ ప్రయత్నము ఇది సత్యము 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 ఇది మాటికి సత్యము స్వామి అంత మాట అనవరదు ఏ స్త్రీ చేతుల తన పసుపు కుంకాలను తన సౌభాగ్యాన్ని తానే జరుపుకోలేదు పాలు గోరువెచ్చగానే ఉన్నా వ్యాధిగ్రస్తమైన తన జిహ్వ చీ అసత్య ప్రలాపి చాలించి నీ వదరబోతనం నాకు తెలియనిది కాదు నీ నైజము పదే పదే నా రోగాన్ని గుర్తు చేసి మానసికంగా నన్ను దెబ్బతీయాలన్నదే నీ ఆలోచన నేను ఆ విధంగా చచ్చినా నీ పతివ్రత ధర్మానికి లోటు రాదనే నీ భావన స్వామి పదే పదే ఆ పిలుపుతో నా ప్రాణాలు తీయక పొమ్ము ఆవలకు రాబో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభువులు ఈ మారు ఏ ఉత్సవాలను ఏ ఊరేగింపులను నిర్వహించ తలపెట్టినారో అందులకు సర్వసమర్థులైన మంత్రివర్యులు విశ్వక్షేమలు వారు ఏ సమాలోచన చేసినారో వివరించ ప్రార్థన రాజపురోహితులు రాజగురువులు తమరెరుగని విషయమా మహాత్మా రాబో వైకుంఠ ఏకాదశికి
అత్రి అంగీరసాది మహారుషులను రావించి విశిష్టమైన విష్ణుయాగాన్ని నిర్వహించాలని ప్రభువుల వారి ఆలోచన. మరి అందులకు కావలసిన ఏర్పాట్లను కావించినారా? మహర్షులకు మునిముఖ్యులకు వర్తమానాలను పంపించినారా? ఆ ప్రయత్నంలోనే తలమునకలుగా ఉన్నాం పండితవర్య. అమాత్యులకు రాజగురువులకు శృతకీర్తి శతద సహస్రద అంజలి ఘటిస్తున్నాడు. యశస్వి భవ. ఆసీనులు కండు. వైకుంఠ ఏకాదశి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అమాత్య? అత్రి అంగిరస భృగువు భరద్వాజాది బ్రహ్మర్షి సప్తమునులకు ఆహ్వానాలు పంపించాం. ప్రభువుల ఆగమనాన్ని సూచిస్తూ సందేశాలు పంపాం. కనుల పండుగగా గమనీయంగా వైకుంఠ ఏకాదశి సప్తాహాన్ని నిర్వహించే బాధ్యతను విప్రమండల భుజస్కందాలపై ఉంచాం. దేశ దేశాల రాజన్యులను నట విట భట గాయక నృత్య భృత్యాదులతో విచ్చేయవలసిందిగా కోరాం. నేడో రేపో సకల రాజగణం రాజధానికి విచ్చేయగలదు ప్రభు. బళా, విశ్వక్సేనుల వారు సర్వసమర్థులని నిరూపించుకున్నారు. సర్వం నారాయణ సంకల్ప బలం, తమ ఓటి పెద్దల ఆశీర్వచన బలం. ప్రభువుల అంతరంగాన్ని గమనించి ప్రవర్తించడం అమాత్యుల కర్తవ్యం కదా పండితవర్య? అవునవును, అది ముమ్మాటికి యదార్థం. అన్నీ చక్కగా ఉన్నాయి. మరి రాబోవు రాజన్యులను పండిత పామరులను అలరించే నిమిత్తం రాజనర్తకి స్వర్ణాంగిని ఆజ్ఞాపించినారా లేదా? ఆ మాట మరచదమా ప్రభు. ఘడియలోనూ విఘడియలోనూ స్వర్ణాంగి మీ దర్శనం చేయగలదు. ప్రభువులకు జయము జయము. ఏమి వార్త? తమ దర్శనార్థే రాజవేశ స్వర్ణాంగి ద్వారం చెంత వేచియున్నది. ప్రవేశపెట్టుము. ఆజ్ఞ ప్రభు. మాటల్లోనే వచ్చింది స్వర్ణాంగి. స్వర్ణాంగికి 1000 సుమా. ప్రభువులకు అమాత్యులకు రాజపురోహితులకు స్వర్ణాంగి నమస్యతాలు. సౌభాగ్యమస్తు. ఐశ్వర్యమస్తు. ఆజ్ఞాపించండి ప్రభు. స్వర్ణాంగి, వైకుంఠ ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ దేశాల నుండి రాబోవు రాజన్యులను పండిత పామర ప్రముఖులను రంజింపజేసే నృత్య నాటకాలను రూపొందించి నీవు నీ తోటి నర్తకీమణులు ప్రదర్శించవలసి ఉన్నది. ఆ ప్రదర్శన కడు రమణీయంగా రసవత్తరంగా సకల జన మనోరంజకంగా ఉండాలి సుమా. ప్రభువులు ఇంతగా హెచ్చరించాలా? ప్రభువుల మనసెరింగి సకల జన మనోరంజకంగా ఉండే నృత్య వినోదాదులను రూపొందిస్తున్నాం ప్రభు. మత్స్య వరాహ కూర్మ నారసింహ విజయాలను మోహిని విలాసాన్ని బలిచక్రవర్తి దానగుణాన్ని వామనావతార విశిష్టతను తెలియచేసే నృత్య ప్రదర్శనలను రూపొందిస్తున్నాం. దానికై అహర్నిశలు సాధన చేస్తున్నాం ప్రభు. ప్రభువుల ఆనందమే మా పాలిట భాగ్యం. బళా, చక్కగా వకాణించావు. పలుకు నేర్చిన చిలుకవు. నీ కులుకు పలుకు పండిత పామరులను విశేషంగా ఆకర్షించగలవు సుమా. ప్రభువులకు నాపై గల వాత్సల్యానురాగాలకు కృతజ్ఞురాలను. అమాచ, ఆజ్ఞాపించండి ప్రభు. స్వర్ణాంగికి ఆమె తోటి కళాకారులకు సర్వాంగ సుందరమైన మన వసంత మండపాన్ని విడిదిపట్టు గావించండి. ఆమె తన వారితో అందు సాధన చేయగలదు. ఆజ్ఞానువర్తులం ప్రభు. మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు.
అనగా దేవి వల్లభుడి తడు శ్రీపాదునిగా వెలసినవాడు అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు వినిపించారిదే వేద వేద్యులు